హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ జ్యోతి ఎలా ఉన్నారు అందరూ అందరికీ నమస్తే అండి అండ్ ఈరోజు సెకండ్ డే అనమాట డైట్ చేసే సెకండ్ డే కొంచెం సోంఫ్ అండ్ ఒక చిన్న ఒక అంగుల ముక్క దాల్చిన చెక్క అయితే తీసుకొని నేను డీటాక్స్ డ్రింక్ తీసేసుకున్నాను అండ్ డీటాక్స్ డ్రింక్ తీసుకునే ముందు నా వెయిట్ చూసుకుంటే సెవెంటీ సిక్స్ ఉన్నాను అంటే నిన్న డైట్కి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తగ్గాను అండ్ ఈరోజు డైట్ ఏంటో చూసే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే డైట్ చేస్తూ హ్యాపీగా ఇంట్లో ఫుడ్ తింటూనే బయట సప్లిమెంట్స్ ఏం తీసుకోకుండా తగ్గాలి అని అని అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ డైలీ ఫాలో అవుతే మీకు బరువు తగ్గటం ఇంత ఈజీయా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట అండ్ ఈరోజైతే నేను స్మూదీ ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికి కావాల్సింది ఒక టూ టేబుల్ స్పూన్స్ ఓట్స్ తీసుకున్నాను అండ్ అలాగే డేట్స్ తీసుకున్నాను అండ్ ఒక యాప్ సారీ బనానా తీసుకున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్స్ సీడ్స్ పౌడర్ తీసుకున్నాను ఎవరి దగ్గరైనా డేట్స్ అవైలబుల్గా లేకపోతే మీరు ఆ ప్లేస్లో హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను కొంచెం మిల్క్ తీసుకున్నాను తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటాను అనమాట ఇంకా క్వాంటిటీ అయితే ఇదే మీకు ఎంతవరకు అయితే పల్చగా కావాలి అని అనుకుంటున్నారో అంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఇక్కడ ఏంటి అంటే మనం తీసుకుంది చాలా పల్చటి మిల్క్ అనమాట అంటే ఫ్యాట్లెస్ మిల్క్ తీసుకున్నాను అండ్ ఇలా అయితే స్మూదీ ప్రిపేర్ అయిపోయింది నేను ఇప్పుడైతే సినిమన్ పౌడర్ అనేది స్ప్రింకుల్ చేసుకుంటున్నాను సినిమన్ పౌడర్ అనేది చాలా మంచిదండి టేస్ట్ పరంగా బాగుంటుంది మన ఓరల్ హెల్త్ అంటే నోటి దుర్వాసన అయినా నోట్లో గమ్స్ బ్లీడింగ్ అయినా అలాంటివి ఏమైనా ఉన్నా తగ్గడానికి యూజ్ అవుతుంది అండ్ అలాగే ఈ సినిమాన్ వల్ల మనకి వచ్చే వేడిని బట్టి మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది నేనైతే దాని ఫ్లేవర్ కోసమే రోజు తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టము ఇలా అయితే స్మూదీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి చాలా ఆసమ్గా ఉంది సూపబ్గా ఉంది అండ్ ఇలా నేను ఈరోజైతే స్మూదీ తీసుకునే టైంకి అరౌండ్ ఎయిట్ ఫార్టీ అలా అవుతుంది టైము అండ్ తర్వాత టెన్ థర్టీకి ఆ టైంలో అయితే ఈరోజు నేను మిల్క్ ఏం తీసుకోలేదు వై బికాజ్ నేను ఆల్రెడీ స్మూదీలో మిల్క్ అనేది యాడ్ చేశాను కాబట్టి ఓన్లీ ఆరెంజ్ ఇంకా ఒక యాపిల్ అనేది నేను టెన్ థర్టీకి తీసుకున్నాను అయితే ఇక్కడ ఈ ప్లేస్లో మీరు కావాలంటే బెల్లంతో చేసిన నువ్వులు ఉండైనా పల్లీలు ఉండైనా అవైనా తీసుకోవచ్చు లేదంటే బ్రౌన్ బ్రెడ్ స్లైస్ అయినా తీసుకోవచ్చు ఓకేనా అండి అయితే ఇప్పుడు లంచ్ ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి నేను నైవేద్యంగా పులిహోర చేశాను పులిహోర మాత్రం వైట్ రైస్ తోటే చేశాను అండ్ దాంతోపాటు నేను కొంచెం బ్రౌన్ రైస్ కూడా ప్రిపేర్ చేసుకొని మనం మామూలుగా అన్నం వడ్డించుకునే గరిటె ఉంటుంది కదా అన్నం అస్తం అంటారు ఆ అన్నం అస్తంతో ఒకసారి బ్రౌన్ రైస్ అలా పెట్టుకున్నాను అండ్ కొంచెం అయితే పులిహోర పెట్టుకున్నాను అండ్ దాంతోపాటు కొంచెం బెండి ఫ్రై అంటే లేడీ ఫింగర్ ఫ్రై కొంచెం కర్డ్ అండ్ కొంచెం పప్పు ఇది దోసకాయ పప్పు విత్ టొమాటో అనమాట అండ్ ఇలా అయితే నేను నా లంచ్ అనేది అయితే ఫినిష్ చేసేసాను ఈరోజు కొంచెం ఫుల్గా రైస్ ఐటమ్స్ తీసుకున్నాను అండ్ దీంతో నేను నేనేం చేశానంటే ఈవినింగ్ సిక్స్ ఫార్టీ అలా అవుతుంది అప్పుడు కూడా నేను కొంచెం ఈ బౌల్లో నేను కొంచెం పులిహోర అనేది తినేశాను చూడాలి రేపు వెయిట్ తగ్గుతానో పెరుగుతానో అనేది అంటే నేను ఈరోజు చేసింది ట్వెల్వ్ టు ట్వెల్వ్ ఫాస్టింగ్ టైప్ అండి చూడాలి రేపు నేను వెయిట్ పెరుగుతాను తగ్గుతాను అనేది అండ్ దాని తర్వాత అయితే ఒక ఫార్టీ మినిట్స్ వాకింగ్ అనేది చేశాను యాక్చువల్గా చెప్పాలి అంటే భయం వేసింది అనమాట ఎక్కువ స రైస్ తిన్నాను అని చెప్పేసి అందుకనే అండ్ నేనైతే వామ్ వాటర్ తీసుకుంటానండి రోజు కూడా ఒక త్రీ లీటర్స్ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ వరకు అయితే వామ్ వాటర్ తీసుకోవాలి మీకు కుదరకపోతే ప్లెయిన్ వాటర్ అయినా తీసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఏంటంటే ప్రాపర్ స్లీప్ అనేది ఉండాలన్నమాట మినిమం ఎయిట్ అవర్స్ అనేది సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇట్ షేర్ ఇట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ